పాపం ఈ నడుమ మంత్రి ఎర్రబెల్లి సారు మనసు ఏం బాలేనట్టున్నదుల్లా మనిషి ఒక కాడ ఉంటున్నాడు మనసు ఒక కాడ పెడుతున్నాడు ఐదారేండ్ల కింద టిఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా ఇంకా తెలుగుదేశం పార్టీనైతే అస్సలుకి మర్చిపోతలేడు నిద్రల కూడా ఆ పార్టీనే గల్వరిస్తున్నాడు అంతేందుకు మీటింగ్లల్లో కూడా పాత పాటనే వాడుతున్నాడు ఈ రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఇగో ఇదే కాత ఇల్లరికం వచ్చిన అల్లుడిని కొడుకు లేకనే వెంచితే కొడుకు అవుతారా కొడుకు కొడుకే అల్లుడు అల్లుడే అగో అట్లనే అయిపోయింది పోర్రి ఎర్రవెల్ సార్ ముచ్చట కూడా పాపం కేసీఆర్ సారు పాత ఫ్రెండ్ అని పక్కన పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేస్తే ఎర్రవెల్లి సారేమో ఇంకా పాత పార్టీని మర్చిపోతలేడు పక్కపోండి మంత్రి మేడం అటుదిక్కు ఇంకో ఎంపీ మేడం వెనకాల ఆఫీసర్లు ముంగట వందలాది కార్యకర్తలున్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ను ప్రారంభిద్దాం అన్నాడంటే అర్థం చేసుకోండి వెనకటి గుర్తులు ఏ తీరుగా మందుల మెదులుతున్నాయో సార్కు ఇంకా నయ్యం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కు చంద్రబాబే వస్తాడు అందరం పోయి వెల్కమ్ చెప్దాం అనలేదు లేకుంటే ఇంకెట్లుండునో గానీ ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది ఏ ఎర్రబెల్ సార్ చమత్కారాలు ఇటుంచితే టిఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తిరెడ్డి సార్ కోపం ఎట్లున్నదో చూడుర్రి నేను చెప్పేప్పుడు వస్తే ఏం చేస్తున్నా అడిగిన నేను తెలుగులో చెప్తానా నీకు తెలుసు ఏ సక్కా మాట్లాడవా ఏం ఎట్లున్నా నీకు కొండంగ సంగతి నేను అడగలేదు నేను ఫస్ట్ చిరుతపులు అంటే గ్రామాలకు వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా అడిగిన మిమ్మల్ని ఓహో ఆగుండ్రి సారు ఆగుండ్రి మీ కోపాలు చల్లగుండా జనం తిప్పలు తీర్చామని వాళ్ళు చెప్తే మీరు ఫోన్లలో కీస్లాడుకుంటున్నారు అయినా ఎమ్మెల్యే సారు కొండంగ గురించి కంప్లైంట్ చేయక మళ్ళా చిరుతపులి ప్రస్తావన ఎందుకు సారు కోతుల పంచాయతీ పులి దగ్గరకు వాయే మీరు ఇద్దరు పులి లెక్కన పౌరుషం చూపెడతీరి దీంతో అసలు సమస్య పక్కకు పోయి పంచాయతీ పైకి లేచే ఈ కోతులు చల్లగుండా ఎమ్మెల్యేలు ఆఫీసర్లకు కూడా పంచాయతీలు పెట్టిస్తున్నాయి పోన్రి.